ప్రభువు నామమున మీ అందరికీ శుభము. ఫరో యోసేపునకు సమస్త అధికారాన్ని ఇచ్చాడు. సహోదరుల ఆగ్రహానికి లోనైన యోసేపు ఐగుప్తుకు బానిసగా తీసుకుని పోబడి యోసేపు సహోదరులు సుగంధ ద్రవ్యముల వర్తకులై ఇష్మాయేలీలకు అతన్ని అమ్మేశారు. ఆ వర్తకుల సుగంధ మూటలలో తాను ఒక మూటగా మారిన యోసేపు సుగంధ ద్రవ్యముల కంటెను మిన్నగా ఐగుప్తులో పరిమళించాడు. దేవుడు అతనిని ఐగుప్తులో ప్రధానమంత్రిగా చేశాడు. దేవుడు ఏర్పరిచిన అధికారము ఎంత ఆశీర్వాదం అంటే, తనకు అధికారం అనుగ్రహించిన ఫరో కూడా యోసేపు సెలవు లేకుండా ఏమీ చేయకూడదని ప్రకటించాడు. ఐగుప్తులో యోసేపు ఆటంకాలలో కూడా ఆశీర్వదింపబడింది. ఐగుప్తులో ఆహార సమస్య కరువు వచ్చినప్పుడు ఐగుప్తునకే కాదు, ఐగుప్తుకు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు తన ధాన్యాగారం నుండి ఆహారాన్ని సమకూర్చాడు. అనగా ప్రపంచానికి యోసేపు ఆశీర్వాదకరంగా నిలిచాడు. యోసేపు తన సహోదరులకు ఆహారము సమకూర్చి తానెవరో వారికి తెలియజేసినప్పుడు తన సహోదరులు వారి అంతరంగంలో అనుభవించిన వేదనను గమనించారు. అప్పుడు యోసేపు, సహోదరులారా, ఐగుప్తుకు మీరు కాదు నన్ను పంపించిన దేవుడే నన్ను పంపించాడు అని తన జీవితంలో ఏ రీతిగా దైవ చిత్తం నెరవేరిందో యోసేపు గ్రహించాడు. నేడు మనలను యేసయ్య ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. మనం యోసేపు వలె జీవించగలిగితే ప్రభువు మనలను ప్రపంచానికి ఆశీర్వాదకరంగా కనుక దేవుడు మనకిచ్చిన అధికారంను గుర్తించి ఏ పరిస్థితులలో నుండి ఆయన మనల్ని హెచ్చించాడో గమనించుకుని యథార్థముగా దేవుని కొరకు సిద్ధపడాలి. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు నీకిచ్చిన బాధ్యతలో ఆయనపై ఆధారపడి ప్రపంచానికి దీవెనగా ఉండగలవాడు ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవని ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనం మహోన్నతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడుదలకు అనుక్షణం మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ చల్లని రెక్కల క్రింద కాపాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి స్వస్థత అనుగ్రహించండి. జన్మదినాలు జరుపుకుంటున్న వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలముగా కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకు ఈ సంవత్సర కాలమంతా వారిని దీవించి ఆశీర్వదించు. చదువుకుంటున్న వారికి జ్ఞానం ప్రసాదించు. ఉద్యోగం చేయుచున్న వారికి జయమనుగ్రహం. ఉద్యోగ ప్రయత్నాలలో పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారికి సఫలత ప్రసాదం. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు, సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలువబెట్టి మంచి పరిపాలన చేయులాగిన మీ జ్ఞానము వారికి ప్రసాదం. మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ ఈ దినమంతా సంరక్షణ. ఈ మా మనవులను కృపగల యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ దినమంతా మీ అందరికీ తోడై ఉంటుంది.